టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి టీ ట్వంటీ ప్రపంచకప్ మీద పడింది ఈ నేపథ్యంలో టీమిండియా జట్టు కూర్పుపై అభిమానుల నుంచి ఇతర క్రికెట్ వర్గాల నుంచి అనేక సిఫార్సులు అందుతున్నాయి ఇదే క్రమంలో భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా టీ ట్వంటీ ప్రపంచకప్ భారత బౌలర్ల బృందంలో మహమ్మద్ షమీ ఎంపిక గురించి వ్యాఖ్యానించాడు ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు విజయం సాధించాలంటే బౌలింగ్ బృందాన్ని మార్చి తీరాల్సిందే మహమ్మద్ షమి లాంటి బౌలర్లను టీ ట్వంటీ ప్రపంచ కప్కు ఎంపిక చేయకపోవడమే మంచిది ఎందుకంటే అతడి కంటే నాణ్యమైన బౌలర్లు మనకు అందుబాటులో ఉన్నారు జస్ప్రీత్ బుమ్రా భువనేశ్వర్ కుమార్ ఎలాగూ జట్టులో చోటు దక్కించుకుంటారు అనుభవం రీత్యా వీరిద్దరికీ మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే వీరి తర్వాత ప్రాధాన్యత దీపక్ చాహర్ నటరాజన్లకు దక్కనుంది ఈ నలుగురు కాకుండా ఇంకా చోటు ఉంటే మాత్రం అప్పుడు మహమ్మద్ షమీకి ప్రాధాన్యతనివ్వాలి గత ఏడాది దుబాయ్లో జరిగిన ఐపీఎల్లో షమీ అద్భుతంగానే ఆడాడు కానీ ఈ ఏడాది ఐపీఎల్లో అతడు విఫలమయ్యాడు అని అన్నాడు ఆకాశ్ చోప్రా చెప్పిన లెక్క బాగానే ఉంది కానీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మహమ్మద్ షమి మినహాయిస్తే ఇతర ఏ బౌలర్ ఆకట్టుకోలేకపోయాడు గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాడు ఆకాష్ ఇప్పుడు జరగబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నమెంట్ కూడా యూఏఈలోనే జరగనుంది ఫైనల్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయిన జస్ప్రీత్ బుమ్రా మాత్రం జట్టులో ఉండాలని చెప్పాడు మరి షమి విషయంలో ఆకాశ్ చోప్రా అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి